ప్రపంచ దేశాలనే వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ వలన సాధారణ ప్రజలు రేషన్ తీసుకోవడానికి కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్స్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు అనంతపురం జిల్లా హిందూపురం రేషన్ డీలర్స్ అసోసియేషన్ వారు మరియు రేషన్ డీలర్లు హిందూపురం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ను కలిసి రేపటి నుంచి జరగబోవు ప్రజా రేషన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర అధికారులు నిర్దేశించిన విధంగా డీలర్ నుంచి కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయు విధానం ద్వారా పంపిణీ చేయటకు కుదరదు అని, ఎందుకనగా ప్రత్యక్ష పంపిణీ విధానం ద్వారా కరోనా వ్యాధిగ్రస్త ఎవరైనా కార్డుదారుడు ఉన్న ఎడల ఆ కార్డుదారుని ద్వారా డీలర్కు మరలా సంక్రమించే అవకాశం ఉన్నందున ప్రత్యక్ష పంపిణీ విధానం ద్వారా పంపిణీ చేయలేము అని తహసీల్దార్కు మెమోరెండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం రేషన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు మరియు రేషన్ డీలర్లు పాల్గొనడం జరిగింది. ప్రతి ఆఫీసులో కూడా తహసీల్దార్ మెమోరాండం ఇవ్వండి.